అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ట్రిపుల్ ఆర్ సాంగ్ కు స్టెప్ వేసి ఎంజాయ్ చేశారు. భాషిదా రెడ్డి అండ్ తన్మయ్ రెడ్డి చేసిన నాటు రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో అది భాషిదా రెడ్డి అండ్ తన్మయ్ రెడ్డి ఎనర్జీ లెవెల్స్. అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఎలా కనిపిస్తున్నారు ఎనర్జెటిక్ గా, అంతే ఎనర్జెటిక్ గా వీళ్ళు డాన్స్ చేశారు. సూపర్. సో ఎప్పుడు నేర్చుకున్నారు పాట, వచ్చిన ఎన్ని రోజులకి పాట నేర్చుకున్నారు మీరు? ఒక రోజు పట్టింది అండ్ చాలా హార్డ్ వర్క్ అయ్యింది. డాడీ మమ్మీ ఇంకా మాస్టర్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సాంగ్ కి. ఓకే, మీకు ఈ పాటకి నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే నార్మల్గా డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, అందుకు నాకు ఏ సాంగ్ వచ్చినా ఫస్ట్ ఫస్ట్ చేసేయాలనిపిస్తుంది. మా చెల్లి కూడా చెప్తుంటుంది ఇలా రామ్ చరణ్ సార్ గారు ఎన్టీఆర్ సార్ గారు చాలా ఇష్టం ఇష్టం అందుకు. మీ ఇద్దరికి బాగా ఇష్టమా? ఓకే, నీ ఫేవరెట్ హీరోనా రామ్ చరణ్? అవును. సో పాట చూసిన వెంటనే నచ్చేసిందా నీకు? ఎంత నచ్చింది? చాలా చాలా. ఎంత చాలా? ఆలయం నుంచి ఆలయం వరకు ఇస్తుంది అంతా. ఓకే, సో నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది చెప్పు నీకు? నేర్చుకోవడానికి ఫస్ట్ అయితే వన్ డే తీసాము కానీ సరిగ్గా రాలేదు. సో దాని తర్వాత మాస్టర్ దగ్గరికి వెళ్ళాము. మాస్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మాస్టర్ నేర్పించారు. మార్నింగ్ ప్రాక్టీస్ చేసాము, దాని తర్వాత ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాం. ఓ వావ్. సో అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసినట్టు? ఒక 3 hours to 4 hours పట్టింది అంతే. ఓకే, కష్టం అనిపించిందా? మాకు డాన్స్ అంటే ఎప్పుడైనా కానీ ఎంజాయ్మెంట్, డాన్స్ అంటే మాకు ఇలా ఇష్టం చేయగలుగుతామని అనిపిస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అండ్ నీకు మంచి పార్ట్నర్ కూడా ఉన్నట్టుంది కదా డాన్స్. అవును. ఓకే, ఇప్పటి వరకు ఒక సాంగ్ ని మీరు విడివిడిగా చేసుండొచ్చు లేదా కలిసి చేసుండొచ్చు, ఇలా జత వేసుకుని ఒక పాటకి డాన్స్ చేయడం అన్నది ఫస్ట్ టైం అనుకుంటా, రైట్? అవును అవును, ఫస్ట్ టైం. ఇమా ఒక 6-7 సాంగ్స్ సింగిల్ గా చేసింది. ఎందుకంటే నేను ఊళ్ళో ఉన్నాం కాబట్టి నేర్చుకోలేకపోయాను అంతగా నీట్ గా. ఇక్కడికి వచ్చినాక చేసాం బాగా. ఓకే, బాగా చేశారా? ఎవరెవరు బాగా చేశారు అని చెప్పారు? ఫస్ట్ టైం నేర్చుకుంది డాన్స్, నాకు రాదు. దాని తర్వాత మా డాడీ మమ్మీ సపోర్ట్ చేసిన తర్వాత నాకు డాన్స్ వచ్చింది. కొన్నిసార్లు పాప అని పిలుస్తుంది, కొన్నిసార్లు ఏమో బాషి బాషిత అని పిలుస్తుంది. అక్క అని కొన్నిసార్లు ప్రేమ వచ్చినప్పుడు పిలుస్తుంది. ప్రేమ రాదనమాట, తొందరగా వస్తుంది వస్తుంది. కానీ ఇంట్లో కొన్ని మంది అప్పుడు ఉన్నప్పుడు పిలుస్తుంది అండ్ చాలా సార్లు పిలుస్తుంది, ముద్దుగా వస్తుంది. కానీ బయట ఉన్నప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. నేను కూడా కొన్నిసార్లు చెల్లి అని చెప్పి తినిపించడం, పడుకోబెట్టడం అంతా చేస్తాను. ఓకే, మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య. ఏదమ్మా ఒకసారి అక్క అక్క చెప్పు నీ డైలాగ్ చెల్లి. ఓకే, సో మంచి కోఆర్డినేషన్ అయితే ఉంది ఇద్దరి మధ్య డాన్స్ లో. ఇంకా ఏ డాన్స్ మీవి హిట్ అయ్యాయి? అంటే నార్మలీ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటామన్నమాట, ఫేమస్ కాబట్టి. ఒకటి బయట కంట్రీ వాళ్ళు ఒక రీల్ చేశారు, అది నేను చేశాను కాబట్టి 2.6 మిలియన్ వెళ్ళింది వ్యూస్. చాలా బాగా నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఏవి ట్రెండింగ్ ఉన్నాయో అవే చేసిస్తే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి, ఎక్కువ ఫాలోవర్స్ వస్తాయని ట్రెండింగ్ వి చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ సాంగ్ మీతో పాటు చాలా మందికి ఎక్కేసింది. సో అందరూ ప్రాక్టీస్ లో మునిగిపోయారు, వెంట వెంటనే వీడియోస్ పోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. సో మీరు వెంటనే చేశారా సాంగ్ రిలీజ్ అయినా? ఎప్పుడు చేశారు మీ వీడియోని? సాంగ్ రిలీజ్ అయిన 1 డే తర్వాత ప్రాక్టీస్ చేశాము. లైట్ లైట్ కొన్ని స్టెప్స్ రాలేదు మాకు. ఆ తర్వాత ఈమెకి నేను నేర్పించాను రాలేదు, మాస్టర్ నేర్పించారు. అప్పుడు లైట్ లైట్ గా వచ్చింది, మళ్ళా నెక్స్ట్ షూట్ తీయడానికి వెళ్ళినప్పుడు బాగా వచ్చింది. సూపర్, సాంగ్ హిట్ అయిపోయింది, ఫుల్ ఫేమస్ అయిపోయారు భాషితారెడ్డి అండ్ తన్మయ్ రెడ్డి.